రాజమౌళి సార్ ట్వీట్ చేశారు కదండి, అవును, దాని గురించి అలా ఫీల్ అయ్యారు. నేను ఒక 20 సార్లు చదివానండి మెసేజ్, చిన్న మెసేజ్ అండ్ 3 లైన్స్ ఉన్నాయి. ఇవాళ మార్నింగ్ లేవగానే ముందు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి 6 o'clock రాత్రి పొడుగొడవ 2 అయింది, 6కి లేచి ఫస్ట్ మెసేజ్ దేవుడిని చూసినట్టు ఎస్ఎస్ రాజమౌళి గారిని ఒకసారి ట్వీట్ చదువుకుని మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చింది, ఒక 5 నిమిషాలు మళ్ళీ పడుకున్నాను నేను, మళ్ళీ కళ్ళు మూసుకుని మళ్ళీ ఫోన్ ఓపెన్ చేసి మళ్ళీ అదే చదివా. అబ్బా ఏదో బాగుంది. చూడండి, మెగాస్టార్ గారు ముందే చెప్పేశారు హిట్ అవుద్దని. స్టార్ డైరెక్టర్ ఎవరైతే ఇండస్ట్రీలో ఉన్నారో ఆయనేమో తర్వాత పెద్ద ఆర్టికల్ కూడా రాశారు కదా. యాక్చువల్గా మెగాస్టార్ చిరంజీవి గారు సార్దే వెళ్ళినప్పుడు అంటే మనం ఆల్ ఆఫ్ అస్ ఆర్ హిస్ ఫ్యాన్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆ ఓవర్వెల్మింగ్ ఫీల్ ఉంటుంది. బిసైడ్స్ దట్ ఆయన చూస్తున్నారనే విషయం మాకు తెలుసు, క్యూబ్ నుంచి వెళ్ళింది, ఇది రిలీజ్ బిఫోర్. సో మేము హెవీ ప్రెషర్లో ఉన్నాం, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చివరి ఎడ్జెస్లో ఉన్నాం. ఓ పక్కన యుఎస్ కాపీ వెళ్తుంది, సో ఇంక ఇండియా కాపీ ఉంది, ఏదైనా చేస్తే ఇండియా కాపీకి చేయాలి అనే సెన్స్లో ఉన్నాయి. ఇంకా ఏం చేయొచ్చా అని ఆలోచిస్తున్నాను నేను. లాస్ట్ మినిట్లో కూడా మేము అందరం అదే పనిలో ఉన్నాం. సో ఆ టైంలో చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళిన రోజు మాకు ఫోన్ రాలే, అంటే ఈరోజు వెళ్ళింది అనుకోండి, ఫోన్ రాలే, మాకు ఇంక నిద్ర లేదు, నాకు నచ్చి ఉండదు, ఇంకా చేయలేదంటే ఏదో అనుకున్నాను. కానీ యాక్చువల్లీ ఆ రోజు ఆయన చూడడం అవ్వలేదట, నెక్స్ట్ రోజు చూడడం, ఆయన ఫోన్ చేయడం, నా దగ్గర ఫోటో ఉంది కావాలితే మన వాళ్ళకి ఇస్తా డిస్ప్లే చేయండి అది. సో ఆయన ఫోన్ చేస్తే నేను ఆ ఫోన్లోకి ఇలా వెళ్ళిపోతున్నా, అస్సలు నాకు ఇంకా అది ఆల్రెడీ ఫోన్లో ఆయన మొహం ఉన్నట్టే అనమాట. సో ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, అంటే యూనో హీస్ సచ్ ఎ జనరస్ పర్సనాలిటీ. మన సినిమా గురించి పిలిచి నాతో కానీ నవీన్ గారితో ఓకే టు ఎట్ల 1 లెవెల్, నన్ను కూడా పిలిచి ఒక 1.5 అవర్ కూర్చుని ప్రతి డీటెయిల్స్ అండి, పిన్ టు పిన్ డిస్కస్ చేశారు. అంటే ఒక్కసారి సినిమా చూసిన ఆయనకి అంత డీటెయిల్స్ ఎలా గుర్తున్నాయనేది నేను వెరీ వెరీ మచ్ సర్ప్రైజ్డ్. అంటే చాలామంది మెన్షన్ చేయలేరు అలాంటి పాయింట్స్. ఒక మాస్టర్ షెఫ్ అయ్యుండి లండన్ నుంచి తిరిగి వచ్చిన ఆవిడకి రోడ్ పైన బజ్జి పెడుతున్నావు, నేను ఆ సీన్ ఎంజాయ్ చేస్తున్నాను, బట్ దాన్ని నువ్వు క్లైమాక్స్లో వాడావు చూడు, నువ్వు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, సూపర్ అది. నేను ఆ బజ్జి ఆ అమ్మాయి చివరిలో తింటున్నప్పుడు నేను ఏడ్చేసానయ్యా, గూజ్ బంప్ సీన్స్ నాకు అవి అంటూ చూడు, నా మాట్లాడుతుంటే నాకు మళ్ళీ గూజ్ బంప్స్ వస్తున్నాయి ఆయన చేయలా చూపిస్తాను. ఆయనకి ఎప్పుడు వచ్చిన ఇంక అప్పటి నుంచి వస్తానే ఉన్నాయి ఆయన కలిసి వచ్చిన కాడి నుంచి. ఇంకా డైట్, ఇంకా నేచురల్ ఇంకా డైట్ కూడా ప్లాన్ చేయక్కల సార్, ఇంకా హ్యాపీగా. నో బట్ లేదులేండి, ఆయన యునో వాట్, ఆయన ఎవరినో పిలిచి ఆ ఇంట్లో నుంచి బజ్జీలు తెప్పించారు. నువ్వు కాదు సింబాలిక్గా, నువ్వు కాదు నేను పెడతాను. అంటే ఏంటంటే ఇప్పుడు సినిమాల్లో పెద్ద ఇన్స్టెంట్ అయితేనే ఎమోషన్ వస్తుంది అనేది లేదు.